మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో ఆంధ్రజ్యోతి చూద్దాం. రుణమాఫీపై రేవంత్ చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. రైతులకు బ్యాంకు నోటీసులపై స్పందించరేం? సీఎం ను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు. నీ ముఖంలో చింతకాయ పచ్చడని అనిపిస్తుంది, కానీ ఎందుకులే, ఏజ్ లో పెద్ద కదా అని రెస్పెక్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, రుణమాఫీపై రేవంత్ చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. రేవంత్ చెప్పిండు, మేము కూడా ప్రశ్నిస్తున్నాం, రుణమాఫీ ఎందుకు చేయట్లే రేవంత్ రెడ్డి గారు? కానీ మీరు గత ప్రభుత్వంలో 2019 మేనిఫెస్టోలో, 18 మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రూపాయలు ఎలక్షన్స్ కి ముందరే వేసిండు. అప్పుడు కూడా రైతులకు గివే బ్యాంక్ నోటీసులు వచ్చినాయి. మేము మార్నింగ్ హోస్ లో మొత్తుకున్న పాపానికి మా మీద కేసులు పెడుతుంది. ఇప్పుడు ఏమైంది? ఇంకా చింత చచ్చిన పులుపు సావలేదంటే దీన్ని అంటారు మిస్టర్ కేటీఆర్. సో దయచేసి నేను రేవంత్ రెడ్డికి ఒక్కటే చెప్తున్నా, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రు, దయచేసి వాళ్ళ గుండెల్లో తూట్లు పడవకండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీరు ఏదైతే అర్జెంటుగా లుంగీలు కట్టుకున్నాడు, లుంగీలు కట్టుకునే పోయి మరి రుణమాఫీ చేస్తాము, 2 లక్షలు అప్పు తెచ్చుకోండి బ్యాంకులకు పోయి అన్నారో, తక్షణమే లోక్సభ ఎన్నికల లోపల రుణమాఫీ చేయకపోతే మళ్ళీ రైతుల కోపానికి గురవ్వకండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. అండ్ అదే రకంగా బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ పై భూ కబ్జా కేసు, నకిలీ డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేసిండ్రంటూ నవయుగ కంపెనీ, ఇది కూడా చిన్న కంపెనీ ఏం కాదు పెద్ద కంపెనీ, నవయుగ కంపెనీ ఫిర్యాదు. సంతోష్తో పాటు మరొకరిపై కేసు పెట్టిన పోలీసులు, నేను కబ్జాకు పాల్పడలేదు, స్థలాన్ని కొనుగోలు చేశా, రాజకీయ దురుద్దేశంతో నాపై తప్పుడు కేసు. అవును, మరి నువ్వు పెద్ద బుద్ధిమంతం త్రిలోకేశన్ సుధపూసవి, నువ్వు తప్పు చేయలే, తప్పు చేయకుండా ఉత్తుగా నవ్వుకుంటా కూసుంటే వచ్చి నిన్ను అరెస్ట్ చేద్దామని చెప్పి కేసులు పెట్టారు అంతే కదా సార్. కాంగ్రెస్ గ్యారంటీలు రావట, రాహుల్ జన్మలో ప్రధాని కాలేరు కిషన్ రెడ్డి, వరంగల్ నుంచి ఆరూరి ఖమ్మంలో తాండ్రా వినోద్రావు, లోక్సభ బరిలో కంగనా రనౌత్, హిమాచల్ నుంచి పోటీకి సినీ నటి మేనకకు టికెట్ వరుణ్ కు మొండిచేయి, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయకు అవకాశం, 111 మందితోటి బీజేపీ 5వ జాబితా.